రైతు భరోసా కేంద్రం రైతుకు దేవాలయం పాలకొండ ఎమ్మెల్యే కళావతి రైతు భరోసా కేంద్రం రైతుకు దేవాలయం అంటిదని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి అన్నారు. పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం దేవసనాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని శాసనసభ సభ్యులు కళావతి ఐటీడీఏ పీఓ బి నవ్య సంయుక్తంగా సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ జగన్ తన పాదయాత్రలో రైతుల కష్టాలు సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి పంచాయతీ స్థాయిలో రైతుల కొరకు ఒక వ్యవస్థ ఉండాలనే సంకల్పంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని కొనియాడారు. ఇటువంటి కేంద్రాలు దేశంలో మరెక్కడా లేవని ముఖ్యమంత్రి ఆలోచన శైలిని సభలో ప్రశంసించుకుని అలాగే రైతుకు కావాల్సిన విత్తనాలు ఎరువులు పురుగు మందులు రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను రైతులు వినియోగించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో సీతంపేటలో మండల అధ్యక్షులు జెడ్పీటీసీ సభ్యులు పలువురు ఎంపీటీసీ సభ్యులు సర్పంచ్లు పాల్గొన్నారు. వేరగట్టంలో కూడా ఉండేటప్పుడు జెడ్పీటీసీకి ఉంది ఎంపీటీసీ ఉంది రూమ్ ఇప్పుడు రూమ్లన్నీ వెతుక్కోవాలి. ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయినా నన్నే అడుగుతాను. ఇది ఏంటంటే అన్నిటికీ నేను అమ్మలా కనిపించి నన్ను అలా అమ్మ అమ్మ నాన్నగారు లేని బిల్డింగ్లు అంటే ఇప్పుడు నేను ఎవరెవరు ఇక్కడ అనాథరేజ్డ్ ఉన్నాయి ఆ బిల్డింగ్లు నేను తోసేస్తారా మీరు తెలుగుమంటారా ఎవరు మీరు ఈ మాట ఆడరు మీరు మనమేమి రోడ్డు మీద మనం వేరే వాళ్ళు వచ్చి ఎక్కడమే రోడ్డు పెట్టుకుని అన్ని పెట్టుకుని ఉంటాం.